హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీలా అవన్నీ అర్థమైపోయింది కదా, బిర్యానీ అని చెప్పేసి బిర్యానీలోకి చికెన్ కర్రీ ఎలా, మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ నేను ఎక్కువ రైతాతోనే తింటూ ఉంటాను. ఇట్లా షార్బా ఇవి కూడా ఏమి వేసుకొని అనమాట, ఏదో ఇప్పుడు వీడియో కోసం అయితే కలిపి చూపిస్తున్నాను, కానీ నాకైతే ఎక్కువ రైతానే ఇష్టం అనమాట. రకరకాలుగా చేస్తూ ఉంటాను ఈ రైతానే. అయితే ఈ నేను బిర్యానీ ఎలా చేశానో చూపిస్తాను చూడండి. దీనికోసం 1.5 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఈ డబ్బా వచ్చేసి 1 కేజీ పడుతుందన్నమాట. 1.5 కేజీ అయితే తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకోవాలి. వెజిటబుల్స్ వచ్చేసి ఉల్లిపాయ, క్యారెట్, ఆలు, టమాటో, పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బీన్స్ అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఇవి అవి వేయాలన్నట్లే చేయనండి. ఇంట్లో ఏమంటే అవి చేస్తూ ఉంటాను, అనుకోకుండా అతిథులు వస్తూ ఉంటారు కదా, అట్లాంటప్పుడు అన్ని రకాలు ఉండవు కదా. ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అన్నిటినైతే ఇలా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి ఒకవేళ మీకు ఘాటు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానమాట. ప్రజెంట్ అయితే ఇట్లా సింపుల్గా చేస్తున్నాను, అంటే నేను రెగ్యులర్గా సింపుల్గా ఎట్లా చేస్తాను అనేది చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఉల్లిపాయ, టమాటా అవి కూడా కట్ చేసుకున్నాను. అన్నీ కూడా పొడవుగా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర బఠానీ అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. బఠానీ అనేది ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు కదా. పచ్చి బఠానీ అనేది బిర్యానీ చేయాలని ముందుగానే ప్రిపేర్ అవుతా కనుక నేను నైట్ నానబెట్టుకొని ఉంచుకుంటాను. డ్రైవి ఉంటాయి కదా అవి, ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బిర్యానీలోకి కావాల్సిన స్పైసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, అలాగే జాపత్రి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే తీసుకున్నాను. కొంచెం స్పైసెస్ కూడా మరీ ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదా. అచ్చం పెద్దవాళ్ళు అయితే మనం కొంచెం ఎక్కువ స్పైసీగా చేసుకోవచ్చు. ఇవైతే వేస్తున్నాను అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం స్టవ్ మీద పెద్దది అయితే గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 150 గ్రాముల ఆయిల్ అయితే వేశాను. కేజీకి 100 గ్రాములు చొప్పున వేశాను అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. ఇవి కొంచెం చిటపట్టలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకున్నాయి. ఇవి కొంచెం వేగాలి, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. బిర్యానీలో పసుపు అనుకుంటారేమో, నేను వేస్తానండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసాను. ఇందులో కళ్ళు ఉప్పు వేసాను. మనం బిర్యానీ అయ్యే వాటిలోకి ఎక్కువ కలుపు యూజ్ చేస్తూ ఉంటాను. 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. కారం కూడా 1 స్పూన్ వేసుకున్నాను. కారం ఎందుకంటే కొంచెము టేస్ట్ బాగుంటుందన్నమాట, కారం కారంగా. అట్లాగా దీంట్లోకి 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. పచ్చిమిర్చి తక్కువ వేసాను కాబట్టి నేను కారం వేసుకున్నాను. 1/2 లెమన్ అయితే పిండుకుంటున్నాను. పెరుగు అట్లా వేసుకునే వాళ్ళంటే వేసుకోవచ్చు. 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఈ కొత్తిమీర పుదీనా అవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుంది అనమాట. చూడండి, ఇవి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మనం కొంచెం పెద్ద స్టవ్లు ఉంటాయి కదా, వాటి మీద అయితే తొందరగా అయితే ప్రాసెస్ అయిపోతుంది అనమాట. నేను ఇంకా దీనికోసం స్టవ్ ఏం ఉంచుతామని అని చెప్పి రోజు రెగ్యులర్గా వాడే దాని మీద చేస్తాను. కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది అనమాట. ఇవి వేగిన తర్వాత బిర్యానీ రైస్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇట్లా ఆయిల్లోనే రైస్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. తర్వాత మనం తిప్పుకున్నప్పుడు రైస్ పొడి పొడిలాడితే బాగుంటుంది. దీనికి సరిపడ ఎసురు అయితే పోస్తున్నాను. మామూలుగా మనమైతే 1కి 2 పోస్తాము కదా, ఇక్కడైతే 1కి 2 కాకుండా 1.5 పోస్తున్నాం. అంటే బిర్యానీ రైస్కి 1/3 పోస్తారు కదా, అట్లా పోసాను అనమాట. 1.5 కేజీకి 2.5 పోసాను. 3 పోయకుండా ఇవి బాగా మరిగి తూ ఉంటాయి. మూత పెట్టేసామనుకోండి బాగా ఎగురుతుంది అనమాట రైస్ అనేది. మధ్య మధ్యలో కొంచెం తీసి చూస్తూ ఉండాలి, ఎందుకంటే స్టవ్ చిన్నది అవ్వటం వల్ల మధ్యలోనే ఫాస్ట్ ఉడుకుతుంది, చుట్టుపక్కల ఉడకదు కాబట్టి. కొంచెం కలుపుకుంటూ ఉన్నామనుకోండి అన్ని వైపులు ఈవెన్గా ఉడుకుతూ ఉంటుంది అనమాట రైస్ అనేది. మధ్యలో 2 సార్లు అయితే కలుపుకున్నాను నేను చూడండి. రైస్ అయితే పక్కకి వెళ్ళిపోయినాయి కదా ఇవన్నీ వెజిటబుల్స్, అవన్నీ రైస్ అయితే ఒక సైడ్కి వచ్చేసింది అనమాట. మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను.
ప్లేట్ పైన ఇలా వాటర్ పోయడం వల్ల పైన ఉన్న రైస్ మరీ పొడి పొడి లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మనకి బిర్యానీలో పైన ఉన్న రైస్ కొంచెం ఎండిపోయినట్టు అట్లా ఉంటుంది కదా, అట్లా లేకుండా బాగుంటుంది అన్నమాట. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. అంత ఒక 2-3 మినిట్స్ అట్లాగా సిమ్లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం నెయ్యి అయితే వేసి మూత పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఈ వేడికి బిర్యానీ అనేది బాగా బాగుంటుంది అన్నమాట. చూడండి ఇప్పటి వరకైతే స్టవ్ వెలుగుతూ ఉంది కదా, ఈ ఆ స్టవ్లో ఉన్న హీట్కి ఇది కొంచెం మగ్గుతుంది అన్నమాట. చేసిన వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే రైస్ అనేది బాగా వస్తుంది అన్నమాట. పొడి పొడిలాడితే మనం అప్పుడే తీస్తే తెలియదు అన్నమాట. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.